ఇంటి వద్ద పెంచుకునే ఇండోర్ మొక్కల్లో కాలుష్యాన్ని అధికంగా పీల్చుకునే సామర్థ్యం కలిగిన కొన్ని రకాల అందమైన అలంకరణ మొక్కల గురించి నిన్నటి నందనవనంలో చూసాం కదా. సర్వసాధారణంగా అన్ని ఇళ్లలో పెంచుకునే మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, ఫెర్న్ జాతి మొక్కలు, ఫిలోడెండ్రాన్, సింగోనియం, జడ్జెట్ ప్లాంట్ గా పిలుచుకునే జామియా, ప్రశాంతతను తన పేరులో ఇముర్చుకున్న పీస్ లిల్లీ వంటి మొక్కలు, బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోలిన్ అనే విషవాయువులను పీల్చుకొని ఇంటి వద్ద గాలిని స్వచ్ఛంగా ఉంచుతాయని తెలుసుకున్నాం కదా. ఇవే కాదండి, ఇంకా మరికొన్ని ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్కలున్నాయి. ఇవన్నీ నీడలోనైనా అందివస్తాయి. కాకపోతే వాటి వెలుతురు, నీటి అవసరాలను మనం గుర్తిస్తే చాలు. ఎక్కువ శ్రద్ధ పెట్టనక్కర్లేదు. హాల్లో లేదా టేబుల్ మీద, వంటగదిలో, బాల్కనీ, గుమ్మాలు లేదా మెట్ల వద్ద, ఎక్కడ వీలైతే అక్కడ ఈ సొగసైన మొక్కల్ని పెంచుకుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటిని చూస్తే చాలు, రోజంతా పడ్డ అలసటంతా ఇట్టే ఎగిరిపోతుంది. మనల్ని పచ్చగా ఉంచే ఆ అందాల మొక్కలు మరికొన్నిటి గురించి రామోజీ ఫిలిం సిటీ ఉద్యానవేత్త శ్రీ కీర్తన నుంచి ఇవాటి నందనవనంలో చూసేద్దాం. రండి. ఇది యాగ్లోని ఇది మొత్తం ఆకుపచ్చగా ఉండి మధ్యలో సిల్వర్ కలర్గా ఇస్తుంది అన్నమాట. దీనికి కూడా ఎక్కువ సూర్యరశ్మి తాకకుండా చూసుకోవాలి. వాటరింగ్ ఎక్కువ అయినా కూడా మనం ఇలా మాడిపోయినట్లు అవుతుంది. సో నీరు కూడా 5 రోజులకు ఒకసారి లేదా మనం మట్టి చూసుకున్నట్లయితే, ఒకవేళ ఇలా ఉంటే వాటరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ పొడి పొడిగా ఉన్నప్పుడు వాటరింగ్ ఇవ్వాలి, అంటే నీరు ఇచ్చుకోవాలి. ఒకవేళ చూసినట్లయితే చాలా సన్నగా పొడవుగా ఉంటాయి, అందంగా ఉంటుంది. ఇది పింక్ యాగ్లోనిమా అండి. దీన్ని లీఫ్ వెడల్పుగా ఉండి మధ్యలో అక్కడక్కడ పింక్ కలర్ మచ్చలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మొక్క ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఎందుకంటే దీనికి కొంచెమైనా ఎక్కువ ఎండ తాకడం వల్ల లేదా ఎక్కువ వాటర్ ఇచ్చినా కూడా దీని ఆకులు ఏదైతే ఉన్నాయో అవి కుళ్ళిపోతాయి, అలాగే పసుపు కలర్లో అయ్యి చనిపోతాయి అన్నమాట. అందుకే దీనికి వాటరింగ్ అయినా ఎండ తగలని ప్లేస్లో చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. కానీ ఇది ఎంత అందంగా ఉందో మన ఆరోగ్యాన్ని కూడా అంత మంచిగా చూసుకుంటుంది. ఆఫీస్ డెస్క్ల దగ్గర లేదంటే డైనింగ్ హాల్ దగ్గర బెడ్రూమ్స్లలో పెంచుకోవచ్చు. కానీ ఇది అవుట్డోర్లో మాత్రం పెంచుకోకండి. ఇది ఒక పింక్ యాగ్లోనిమా అయితే ఇది ఇంకో రకం అన్నమాట. దీనికి ఆకు ఎడ్జెస్ ఏదైతే ఉందో ఇక్కడ పింక్ ఉంటుంది, అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది ఎక్కువ ఎండకి తాకడం వల్ల ఇక్కడ మీకు ఎల్లోయింగ్ అంటే పసుపు కలర్గా మారుతుంది అన్నమాట. అందుకే ఇది కొంచెం నీడ ఎక్కువ ఉండే ప్రదేశాల్లో మనం పెంచుకోవాల్సి ఉంటుంది. దీనికి నీరు కూడా 5 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యాగ్లోనిమా ఏదైతే ఉందో ఇది వేరిగేటెడ్ అన్నమాట, అంటే గ్రీన్ కొంచెం వైటిష్ కలర్ యాగ్లోనిమా. ఇది కొంచెం గుబురుగా పెరిగే రకం అన్నమాట. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది, కానీ ఇది ఈజీగా పెరిగే రకం. ఇది కూడా మనం డెస్క్ మీద లేదా డైనింగ్ హాల్ మీద పెంచుకోవచ్చు. దీనికి మనం పెంచుకోవాలంటే కింద కాడ కట్ చేసుకొని లేదా సపరేట్ చేసుకొని మనం ఇక్కడ మీకు కనిపిస్తుందో ఇక్కడ ఇది ఇలా పీకి పెంచుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా మనం ఎక్కువ ఎండ తగలని ప్రదేశాల్లో పెంచుకోవాల్సి ఉంటుంది. నీరు కూడా వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇది డిఫెన్ బ్రాకియా అండి. దీని ఆకులు పొడవుగా మందంగా ఉండి చాలా వెడల్పాటుగా పెరుగుతుంది. దీనికి మధ్యలో ఏదైతే ఉందో అది మచ్చలు మచ్చలుగా ఉంటుంది అన్నమాట. ఇంత వెడల్పాటి ఆకు ఉంటే ఎంత గాలిని పీల్చుకుంటుందో ఊహించండి. ఇది గుమ్మం బయట బెడ్రూమ్ దగ్గర పెంచుకోవచ్చు. దీని దగ్గర మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, ఈ ఆకు ఒకవేళ తెగిపోతే ఇక్కడ వచ్చే శాప్, ఈ జ్యూస్ ఏదైతే ఉందో ఒకవేళ పిల్లలు లేదా పెంపుడు కుక్కలు ఒకవేళ దీన్ని నాకడం వల్ల కొంచెం టాక్సిక్ ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. నీరు కూడా 5-6 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. దీని కాండం ఏదైతే ఉందో అది చాలా గట్టిగాను అట్లనే కొంచెం స్ట్రాంగ్గా పెద్దగా ఉంటుంది. అలాగే ఇది ఒక్కొక్క స్టెమ్మే మనం దీన్ని వేరుతోటి పెంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటారండి. దీన్ని క్లోరోఫైటమ్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా సాధారణంగా అందరి ఇంట్లో హ్యాంగింగ్ బాస్కెట్స్లో చూడొచ్చు. సాలెడ్ గూడులో సాలెడ్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా ఉండడం వల్ల దీన్ని స్పైడర్ ప్లాంట్ అంటూ ఉంటారు. ఇది కూడా టాప్ మోస్ట్ అంట గాలిని శుద్ధి చేసే మొక్కల్లో ఒకటి. ఎలాంటి వాతావరణంలో కూడా ఇది పెంచుకోవచ్చు. కానీ మీకు అప్పుడప్పుడు కొంచెం ఇలా మాడిపోయినట్టు ఉంటుంది. కానీ ఇది ఆటోమేటిక్గా దానంతట అదే మళ్ళీ పుంజుకొని మళ్ళా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క ఏదైతే ఉందో దీనికి వాటరింగ్ మాత్రం 4 రోజులు లేదా 5 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్ చుట్టినట్లయితే ఇట్లా మీకు ఇష్టమైన ఏదైనా కంటైనర్లో మీరు అందంగా పెంచుకోవచ్చు. వీటిని బేబీస్ అంటూ ఉంటారు. ఇది మళ్ళీ మనం నీళ్ళలో లేదా మళ్ళీ మట్టిలో పెడితే పెరుగుతూ ఉంటుంది.
ఇది రబ్బర్ ప్లాంట్ అండి, ఫైకస్ ఎలాస్టికా అంటారు. ఇది చాలా మందంగా ఉంటుంది, చాలా షైన్ అంటే మెరుస్తూ ఉంటుంది, అంతే గాలిని శుద్ధి చేస్తుంది. దీంట్లో జిగురు వస్తుంది, కానీ ఇది ఏంటంటే ఇది ఎక్కువ చిన్న కుండీలో కాకుండా గుమ్మం బయట పెంచుకుంటారు. అలాగే మనం హాల్లో కూడా పెంచుకోవచ్చు. ఇదేంటంటే బెంజీన్ ఫార్మల్ డిహైడ్ ఏదైతే పెయింట్స్ లేదా వార్నిషెస్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ లేదా గ్యాసెస్ ఏదైతే ఉందో అది పీల్చుకొని మనం పీల్చే గాలిని శుద్ధి చేసుకుంటుంది. దీంట్లో మూడు రకాలు ఉంటాయన్నమాట. ఇది మొత్తం బర్గండీ, మొత్తం బ్లాక్ రబ్బర్ ప్లాంట్. ఇది చూసినట్లయితే ఇది వేరిగేటెడ్ అన్నమాట. ఫస్ట్ లీఫ్ మొదటి ఆకు ఏదైతే ఉందో అది కొంచెం రెడ్డిష్లో ఉంది, తర్వాత వేరిగేటెడ్ లీఫ్, రెండు రకాలమైన కలర్ బట్టి లీఫ్ ఓపెన్ అవుతుంది. రెండు రకాల తర్వాత ఇది మొత్తం గ్రీన్ కలర్ రబ్బర్ ప్లాంట్ అండి. మూడు డిఫరెంట్ రకాలైనా సరే గాలిని శుద్ధి చేయడంలో మాత్రం అన్నీ సమానంగానే శుద్ధి చేస్తాయన్నమాట. ఎలాంటి వాతావరణంలో కూడా పెంచవచ్చు, కానీ వాటర్ మాత్రం 4-5 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. గాలిని శుభ్రం చేసే మొక్కల్లో పామ్స్ ఒక రకం అన్నమాట. దాంట్లో అరెకపామ్ చాలామంది ఇంట్లో మనం సహజంగా చూస్తూనే ఉంటాం. ఈ ఆకులు ఏదైతే ఉందో అది కొబ్బరి ఆకుల వలె ఉన్నాయి, కానీ గాలిని శుభ్రం చేసేటప్పుడు టాప్ మోస్ట్ మొక్క అన్నమాట. ఇది గుమ్మం బయట లేదా టీవీ దగ్గర కింద అక్కడ పెట్టుకున్నట్లయితే ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఈ ఆకులు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఒకవేళ ఇది ఎక్కువ ఎండకి తగిలినట్లయితే దీని ఆకులు ఏదైతే ఉందో ఇది ఎల్లోయిష్ ఇలా పసుపు కలర్గా మారి మొత్తం చెట్టంతా పసుపు కలర్ మరి చనిపోయే స్టేజ్ కూడా రావచ్చు. అందువలన దీనికి వాటరింగ్, ఎండ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి కుండి చూసుకోవాలండి. ఒకవేళ మనం తక్కువ ప్రదేశాల్లో పెంచుకోవాలనుకుంటే మనం చిన్న కుండీలో పెంచుకోవచ్చు. అదే మనం బయట కొంచెం మెట్ల దగ్గర లేదా డోర్ బయట పెంచుకోవాలనుకుంటే కొంచెం పెద్ద కుండీలో పెంచుకున్నట్లయితే మనకు హైట్, ఇంత పెద్ద హైట్ పెరుగుతున్నాయి అన్నమాట మొక్కలు. మనం ఒకవేళ ఇది పెంచుకోవాలనుకుంటే పిల్కలు సపరేట్ చేసుకొని మనం పెంచుకోవచ్చు అరెక పామ్స్ని. ఒకవేళ నీరు ఎక్కువ అయితే ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా మాడిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకే నీరు కూడా చాలా జాగ్రత్తగా ఇస్తూ ఉండాలి. ఆ నీరు ఏదైతే ఉందో అది వారానికి ఒకసారి లేదా మట్టి ఒకవేళ ఎండిపోయినట్టుంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు. పాములో ఇంకో రకం ర్యాపిస్ ఎక్సెల్స్, దీన్ని ర్యాపిస్ పామ్ అంటారు. దీని ఆకులు ఏదైతే ఉందో అది మన చేతి వేళ్ళ రకంగా ఉంటాయన్నమాట. ఇది కూడా మనం గుబురుగా వస్తుంది. దీన్ని కూడా మనం పెంచుకోవాలనుకుంటే కింద పిల్లకలు తీసుకొని మరి పెంచుకోవాల్సి వస్తుంది. దీన్ని కూడా ఎక్కువ సూర్యరశ్మి పడకుండా ఉండే ప్రదేశాల్లో పెంచుకోవచ్చు. అలాగే ఈ మొక్క ఏదైతే ఉందో మనం ఇంటి గుమ్మం బయట లేదా ఒకవేళ ఇది మనం ఆఫీస్ డెస్క్లో పెంచుకోవాలనుకుంటే చిన్న కుండీలో పెంచుకోవచ్చు, లేదా ఎక్కువ పెద్దగా పెంచుకోవాలనుకుంటే పెద్ద కుండీలో పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంకో రకమైన పామ్ అండి. ఇది స్క్రూపైన్ అంటారు. దీన్ని పాండనాస్ అని కూడా అంటారు. ఇది ఇంతే హైట్ పెరుగుతుంది. ఇది పెద్దగైన స్క్రూపైన్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే అది ఫస్ట్ స్టేజ్. ఇది ఇండోర్ ప్లాంట్ కాకుండా మనం బయట ఇళ్ళ బయట పెంచుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సిన విషయం, మీరు అక్కడ కుండి చూసినట్లయితే ఆ కుండి చిన్న కుండి ఉండడం వల్ల దాని ఎదుగుదల చూడండి. ఇక్కడ పెద్ద కుండి చూసినట్లయితే దీని ఎదుగుదల చూడండి. అలానే అరికపామ్ అయినా సరే ర్యాపిస్ పామ్ అయినా సరే కుండిని బట్టి ఎదుగుదల ఉంటుంది. మీకు ఒకవేళ ఇళ్ళలో పెంచుకోవాలనుకుంటే చిన్న కుండీలో పెంచుకోండి, ఒకవేళ ఇంటి బయట గుమ్మం బయట పెంచుకోవాలనుకుంటే కొంచెం పెద్ద కుండీలో పెంచుకోవాల్సి ఉంటుంది. ఇది జేర్ ప్లాంట్ అండి, లక్కీ ప్లాంట్ అంటూ ఉంటారు. ఇది టాప్ మోస్ట్ మొక్కలో ఒకటి అండి. ఇది కూడా ఒక సక్కులెంట్ అండి, అంటే ఎడారి వాతావరణంలో పెరిగే మొక్క అండి. దీనికి ఏదైతే ఉందో అది జస్ట్ ఇట్లా ఒక కట్టింగ్ తీసుకొని వాటర్లో పెట్టి లేదా ఇసుకలో పెట్టినట్లయితే మంచి కొత్త మొక్క మనకు తయారవుతుంది. వాటర్ మాత్రం వారానికి లేదా 10 రోజులకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. మనం దీన్ని బోన్సాయి కూడా చేసుకోవచ్చు అండి. ఇది గ్రీన్ కలర్ లీఫ్ ఉంటుంది. మనకి ఇంకొక రకమైన మొక్క ఏదైతే ఉందో అది వేరిగేటెడ్ స్పీషీస్ అండి, వేరిగేటెడ్ జేడ్ ప్లాంట్ అండి. బోన్సాయి అని చెప్పాను కదా, ఇలా రెండు గాలిని శుద్ధి చేసే మొక్కలే అన్నమాట. దీని ఆకు కొంచెం మందంగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అందంగా ఉంటుంది.